నచ్చలేదు ఏంటంటే చాలా మంది ఐటీ ఉద్యోగాలు ఏం లేవు. పోరగాళ్ళు అందరూ వచ్చి హైదరాబాద్ సిటీ అంటే స్విగ్గీలు జొమాటోలు అంటే బీటెక్లు చేసి అవన్నీ ఇక్కడ చేస్తారు. డెవలప్మెంట్ డెవలప్మెంట్ లేదు, ఐటీ పరంగా కానీ స్టడీ పరంగా కానీ కొత్త సంక్షేమాలు అని అలాంటివి ఏం లేవు. వైఎస్ స్థాపించినది దానిపైనే మనోడు ప్రభావితం చేస్తుంది అంతే. సీఎం పక్క పవన్ కళ్యాణ్ అయితే బాగుంటుంది, కానీ పవన్ కళ్యాణ్ రాడు ఎందుకంటే ఆయనకు సీట్లు లేవు. ఆయన ఎప్పటి నుంచో ఉన్న ఎంపీ సీట్స్ 73 ఎంత ఉండాలి అవి రావు, కాబట్టి ఇక ఖచ్చితంగా రాడను. లాస్ట్ టైం 1 ఒకటి వచ్చిండు, ఒకటి ఏం సరిపోతుంది బ్రో? మంచితనానికి ఎవ్వరు ఓటేయరు, డబ్బు మనీ వంచాలే దానికి సింపుల్. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఒక మీటింగ్ పెట్టిన ఇటీవల జనాలు భారీగా తరలి వస్తున్నారు కదా, ఈ ఫ్యాన్స్ అంతా ఓట్లు వేయరంటారా? ఫ్యాన్స్ జైలు కొట్టడానికి మాత్రమే అంతేగాని వాడు పక్క వేయరు. ఎందుకంటే సీఎం వైఎస్ జగన్ వాళ్ళ డాడీ పెన్షన్ అవి పెట్టింది కదా, వాళ్ళందరికీ ఓల్డ్ వాళ్ళకి మొత్తం పెద్ద మనుషులకు మన జగన్ తెలుసు కాబట్టి వైఎస్ పెన్షన్ ఎవరంటే వైఎస్ఆర్ కాబట్టి జగన్కి వేస్తారు. పవన్ కళ్యాణ్ మన యూత్కి తెలుసు కాబట్టి మరి యూత్ ఓట్లు వేసినా గెలిచిపోతాడు, గెలవాడు బ్రో. ఎందుకు గెలుస్తాడు? పెన్షన్ కోట్ల లక్షల మంది ఉన్నారు, ప్లస్ వాళ్ళ పెన్షన్ ఇచ్చే వాళ్ళు వాళ్ళందరి తల్లిదండ్రులు కొంచెం యూత్ వరకు వాళ్ళే కాపాడుస్తారు, అంటే ఇల్లిటరేట్స్ అంటే చదువుకొని వాళ్ళందరికీ మన వైఎస్ఏ పొత్తుతో రాడు. ఎందుకంటే పవనిజం వేరే ఉంటుంది, ఆయన మంచితనానికి మారుపేరు నిలవేత్తు రూపం అంటారు కదా, మంచి మనిషి అని చెప్పగలుగుతుంది. ఎందుకంటే ఆయన సినిమాకు ఒక 50 కోట్లు వస్తాయి బ్రో, అలాంటిది వదిలేసుకొని ఎండ అనక వాన అనక సలీలు అనక ఎప్పుడు పడితే అప్పుడు వస్తున్నాడు, అంటే అర్థం చేసుకోవాలి ఎంత మంచి కూడా మనిషి. పవన్ కళ్యాణ్ ఆయన క్రేజీ ఉంది, ఏం తక్కువ ఉంటుంది ఆయనకు, తిరగాలంటే రాయాలిగా తిరగచ్చు. అలాంటిది వదిలేసుకొని లైఫ్ పేదవాళ్ళ కోసం వస్తున్నాడు అంటే మామూలు విషయం కాదు ఇది. అంటే చంద్రబాబు నాయుడు రీసెంట్గా 20% విజన్ అని ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేశాడు, అంటే ఇప్పుడు ఏదైతే హైదరాబాద్ ఉందో అలానే హైదరాబాద్ని కూడా ఏపీని అలా తీర్చిదిద్దుతా అన్నాడు, దాని గురించి ఏం చెప్తారన్న? ఇంతకుముందు ఐటీ ఎవరు హైదరాబాద్ డెవలపర్ అని అంటే 100% టీడీపీ మన చంద్రబాబు అని చెప్తారు పక్క. ఇక ఇప్పుడు కూడా అలాంటి డెవలప్స్ చేస్తే బాగుంటు, అక్కడ వైజాగ్లో చేస్తే బాగుంటుంది ప్లస్, కానీ ఆయన వస్తాడో రాడో అంత నమ్మకం లేదు. డెవలప్మెంట్ కావాలంటే ఆంధ్రలో ఎవరు సీఎం అయితే డెవలప్మెంట్ అవుతుంది? ఖచ్చితంగా డెవలప్మెంట్ అయితే మాత్రం పవన్ కళ్యాణ్ కావాలి, యూత్కి మంచి మోటివేషన్ ఇస్తాడు కానీ రాడు, మంచికి మా లేదు కదా బ్రో, ఎందుకంటే ఎంపీ సీట్స్ కూడా ఆయనకే ఎక్కువ ఉన్నాయి అట్లా అన్నమాట.